తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాప్ అయిన వ్యవహారాన్ని ఐఫోన్ కనిపెట్టింది. ఐఫోన్ కనుక వాడేవారు వాళ్ళ ఫోన్ ట్యాప్ అయితే ఆ ఫోన్ తయారు చేసిన సంస్థ వారికి అలర్ట్ పంపిస్తుంది. 2 రోజుల కిందటే ఐఫోన్ ఒక హెచ్చరిక విడుదల చేసింది. 95 దేశాల్లో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, రాబోయే 2 రోజుల్లో మేము ఆ ఫోన్లన్నీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి అలర్ట్ పంపిస్తామని నిన్న లోకేష్కి అలర్ట్ వచ్చింది. తెలంగాణలో ముక్కోడు, చిన్న ముక్కోడు, గేడోడు, సంతోష్రావు, ఆనందరావు, నవీన్ రావు వీళ్ళంతా కలిసి దాదాపు 2 లక్షల మంది ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి అటు కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అందరినీ ఖాళీ చేసి, హవాలా వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ వాళ్ళని బెదిరించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళని బెదిరించి అలా దాదాపు 3 లక్షల కోట్ల పైన సంపాదించాడు. ఇక తెలంగాణ వరకు ఆగిపోయారు అంటే ఆగల ఈ నాకొడుగులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలు అందరి ఫోన్లు ట్యాప్ చేసి పడేస్తున్నారు. ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అంతా ఫిల్టర్ చేసి ప్రవీణ్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రభాకర్ ఇలాంటి అమ్ముడుపోయే వాళ్ళందరిని పెట్టుకొని ఒక్కొక్కటి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి, ఉద్యోగం పోయినా పర్లేదురా, ఉద్యోగం ఉన్నంతకాలం ఎంత వచ్చిందో నీకు ఇప్పుడు ఇచ్చేస్తామని ఇచ్చేసి, ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఫోన్, లోకేష్ ఫోన్, బోండా ఉమా ఫోన్, దేవినేని ఉమా ఫోన్, అచ్చునాయుడు ఫోన్, ఇలా ఎవరి ఫోన్లు వదిలిపెట్టలే, అన్ని ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. మొగుడు పిల్లలు మాట్లాడుకునేది కూడా చివరికి వినేసినారు. ఆ హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడానికి సినిమా హీరోయిన్లు ఆడ చేయడానికి భయపడిపోయి బొంబాయి పారిపోయేటట్టు చేశారంట చిన్న ముక్కోడు. అంతలా పోడు కదంటే ఇక నారా లోకేష్ ఫోన్ వ్యవహారం కేంద్ర ఎన్నికల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు రవీంద్రబాబు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి సాక్ష్యాధారాలతో సహా ప్రింట్ తీసి ఇచ్చేశాడు. మరి ఆయన ముడికెండ వేసుకొని నలుపుకుంటాడా, యాక్షన్ తీసుకుంటాడా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడైతే తెలంగాణలో మంటలు రేపుతుంది. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ మంటలు మరింత పెరిగి అటు ముక్కోని వాడి యొక్క చిన్న కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆంధ్రప్రదేశ్లో జగ్గలక్ని జైలుకు పోయే విధంగా చేస్తుంది. రాబోయే 20 సంవత్సరాలు ఆ కేసుల్లోనే వీరు తరచు వార్తల్లోకి వస్తూ ఉంటారు. ఇప్పటికే 32 కేసులతో జగన్మోహన్ రెడ్డి, సిబిఐ ఈడీ కేసులతో ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎలాగో ముఖ్యమంత్రి పదవిలో కూడా ఉన్నాడు. ఎన్నికల తర్వాత కేసుల గురించి తప్ప వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. తెలంగాణని సాధించి పెట్టి మృత్యు నోట్లో ఓ తలబెట్టి కూడా బయటకు వచ్చాయని చెప్పుకున్న కేసీఆర్ని ఆయన కూతురు నేసుకుపోయి తీహార్ జైల్లో వేసినా కూడా తెలంగాణ ప్రజల్లో ఎవడు పోయాడు నా కొడుకు పాపం పండింది అంటున్నారు, కానీ పాపం కేసీఆర్ అని ఎవడు అంటంలా. అంటే వాడు చేసిన పాపాలు అలా ఉన్నాయి, వాడిని మించి పాపాలు వీడు చేశాడు కాబట్టి ఈయన రేపు జైల్లో వేసిన ఎవడు పాపం అనరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.